ఆ ఇద్దరిది కాలేజ్ డేస్ నుంచి కొనసాగుతున్న లవ్ ట్రాక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటిదన్నమాట కాలేజీలో ఎంతమంది ఉన్నా వైష్ణవ్ మాత్రం దేవాపై మనసు పారేసుకున్నాడు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు దేవా టైం తీసుకుంది మంచోడు చూడ్డానికి కూడా బాగున్నాడు ఇద్దరం ఒకే కాలేజీ కలిసి చదువుకోవచ్చు ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు జాబ్స్ కూడా ప్రాబ్లం ఉండదని ఫ్యూచర్ ని ఇమాజిన్ చేసుకుంది వన్ ఫైన్ డే ఎస్ చెప్పేసింది అదే ఆమె చేసిన తప్పైంది ఆమె ప్రాణం పోవడానికి కారణమైంది ఎలా అంటారా ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్లే వైష్ణవ్ ఏజ్ ఇరవై తొమ్మిది ఏళ్ళు ఉండేది బెంగళూరు లో దేవా కన్నా వైష్ణవ్ ఏజ్ లో ఐదేళ్లు పెద్ద కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల చదువు డిస్కంటిన్యూ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాడు ఈ క్రమంలో దేవా చదివే కాలేజీలోని వైష్ణవ్ జాయిన్ అయ్యాడు కాలేజీ ఫస్ట్ డేనే దేవా వైష్ణవ్ కంటపడింది దేవాను చూసిన క్షణమే వైష్ణవ్ మనసు పారేసుకున్నాడు ఆమె వెంట పడ్డాడు మొదట్లో దేవాకు ఏమార్థం కాలేదు వన్ డే వైష్ణవ్ ప్రపోజ్ చేశాడు దేవ టైం తీసుకుని ఆలోచించి యాక్సెప్ట్ చేసింది చదువు కంప్లీట్ అయింది ఇద్దరు కలిసి బెంగళూరులోని ఓ మార్కెటింగ్ కంపెనీలో జాబ్ కొట్టేశారు వేర్వేరుగా ఉండటం ఎందుకని బెంగళూరులోని ఓ రెంట్ హౌస్ లో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు కొద్ది కాలం పాటు అంతా సాఫీగానే సాగింది ఒకరినొకరు అర్థం చేసుకున్నారు వర్క్ కూడా షేర్ చేసుకుంటూ ఉండేవారు అంతా బాగుందన్న సమయంలో వైష్ణవ్ దేవా ఫోన్ చెక్ చేయడం మొదలు పెట్టాడు తోటి కొలీగ్స్ మెసేజ్ చేసినా కూడా అనుమానించేవాడు అలా అతని మనసులో అనుమానం పెనుభూతంగా మారింది దేవా తనను మోసం చేస్తుందని అనుకున్నాడు అలా తరచూ గొడవకు దిగేవాడు ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది పెళ్లి చేసుకుంటావనుకుంటే అనుమానిస్తున్నావేంటి అని దేవా ప్రేమ పేరుతో మోసం చేస్తున్నావని వైష్ణవ్ ఒకరిపై మరొకరు అర్చుకున్నారు ఇద్దరు సహనం కోల్పోయారు మరీ ముఖ్యంగా వైష్ణవ్ కోపాన్ని ఆపుకోలేకపోయాడు కిచెన్ లో ఉన్న ప్రెషర్ కుక్కర్ దేవా తలపై కొట్టాడు సాధారణంగా కాదు ఓ రేంజ్ లో దీంతో దేవా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది అనంతరం ఘటనా స్థలం నుంచి వైష్ణవ్ పరారయ్యాడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వెతికి అదుపులోకి తీసుకున్నారు కాగా మృతదేహాన్ని పోస్ట్ మార్టం వైష్ణవ్ ను అరెస్ట్ చేశారు తన గర్ల్ ఫ్రెండ్ వేరే ఎవరితో ఉంటుందన్న అనుమానంతోనే చంపినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు వైష్ణవ్ ఒకటి ప్రాణం తీయడం అంత ఈజీనా అసలు ఆ హక్కు ఎవరిచ్చారు అన్యాయంగా దేవ ప్రాణాలు కోల్పోయింది దీనికి కారణం వైష్ణవ్ ప్రేమన్నాడు అన్నాడు ఆ తరువాత అనుమానంతోనే ప్రియురాలనే చంపేశాడు